హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం టైం చూసుకోవాలంటే మొన్నటి వరకు వాచీలను ఇంట్లో ఆఫీసుల్లోని గడియారం వైపు చూసాం, కానీ ఇప్పుడు జస్ట్ మొబైల్ వైపు చూస్తున్నాం. పెరిగిన టెక్నాలజీతో పాటు సౌకర్యాలు కూడా అంత వేగవంతంగానే పెరిగాయి. మరి ఇప్పుడు సమయం తెలుసుకోవడానికి ఇంత సులువుగా ఉంది, కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గడియారాలు, వాచీలు, సెల్ ఫోన్లు ఏం లేవు కదా. అప్పుడు సమయాన్ని ఎలా తెలుసుకునేవారు అని అనగానే వెంటనే ఒక కర్రను ఉపయోగించి సూర్యగమనాన్ని అనుసరించి సమయం ఎంతైందో తెలుసుకునేవారు. దానినే సన్ డైల్ అని పిలుస్తారు అనే విషయం కాస్తో కూస్తో చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు. సన్ డైల్ ద్వారా సూర్యగమనాన్ని అనుసరించి సమయం తెలుసుకోవడం సంగతి సరే, కానీ మరి సూర్యుడు కనిపించకుండా మేఘాలు కమ్మేసినప్పుడు, మబ్బు పట్టినప్పుడు సన్ డైల్ పనిచేయదు కదా. మరి అప్పుడు సమయం ఎలా తెలుసుకునేవారు? ఈ సందేహాలకు సమాధానమే ఘటిక యంత్రం. ఈ ఘటిక యంత్రాన్ని ఉపయోగించే ఎండ వాన అనే తేడా లేకుండా సమయాన్ని తెలుసుకునేవారు. ఇంతకు ఏంటి ఈ ఘటిక యంత్రం, ఇది ఎలా పనిచేస్తుంది, అసలు దీని చరిత్ర ఏంటి వంటి విషయాలతో పాటు ఘటిక యంత్రానికి సంబంధించినటువంటి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఘటిక యంత్రం అనేది 5-6 శతాబ్దాలలోనే కనుగొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పూర్వకాల గణిత శాస్త్రజ్ఞుడు మేధావి లల్లాచార్య పూర్తిగా వివరించడం జరిగింది. పూర్వం పగలు రాత్రిని 60 భాగాలుగా విభజించి అందులోని ప్రతి భాగాన్ని ఘరి అని పిలవడం జరుగుతుంది. అంతేకాదు, మరికొన్ని చోట్ల పగలు రాత్రి 4 భాగాలుగా చేసి పిహర్ అని పిలిచేవారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అనగా, పూర్వం ఘటిక యంత్రం ద్వారా సమయాన్ని కొలవడానికి గాను గరీలియస్ అనేవారు బృందాలుగా విడిపోయి పనిచేసేవారు. ఇక ఈ ఘటిక యంత్రం గురించి తెలుసుకున్నట్లయితే, ఒక రాగి పాత్ర లోపల ఒక పెద్ద పాత్రలో నీరు పోసి దాని లోపల ఒక అడుగు భాగంలో చిన్న రంధ్రాన్ని కలిగినటువంటి ఒక రాగి పళ్ళెంలో ఒక పెద్ద పాత్రను ఉంచి దాని లోపల నీరు పోసి ఒక అడుగు భాగంలో చిన్న రంధ్రాన్ని కలిగినటువంటి మరో ఖాళీ పాత్రను ఉంచేవారు. ఈ ఖాళీ పాత్రకు అడుగున ఉన్న రంధ్రం ద్వారా క్రింద ఉన్నటువంటి నీటి పాత్రలోని నీరు ఖాళీ పాత్రలోకి చేరి ఆ ఖాళీ పాత్ర నిండిన వెంటనే సుత్తి వంటి ఆయుధంతో గరీలియస్ బృందం పెద్ద శబ్దం చేయడం జరుగుతుంది. ఇలా ఘటిక యంత్రం ద్వారా పూర్వం ఎండ వాన అనే తేడా లేకుండా కేవలం పాత్రలు, అందులోని నీటి ప్రసరణ ద్వారా సమయాన్ని తెలుసుకునేవారు అంటే అతిశయోక్తి కాదు. వీటి ఆధారాలను నిజం చేస్తూ పూర్వం తమిళనాడులోని శివయోగినాథర్ టెంపుల్ వద్ద సన్ క్లాక్, ఘటిక యంత్రాలకు సంబంధించిన పాత్రలు లభించడంతో ఆ రోజుల్లో సమయం తెలుసుకోవడానికి గాను ఘటిక యంత్రాలు ప్రముఖ పాత్ర పోషించాయని తెలుస్తుంది. 7వ శతాబ్దంలో బౌద్ధ విశ్వవిద్యాలయమైన నలందాను సందర్శించిన చైనా యాత్రికుడు విశ్వవిద్యాలయంలో సమయం తెలుసుకునేందుకు గాను ఘటిక యంత్రాలను ఎలా వాడేవారో తెలియజేశాడు. అక్కడ పగలు రాత్రిని 4-4 గంటలుగా విభజించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పగటిపూట సమయం తెలుసుకునేందుకు గాను ఒక రాగి పాత్రలో పెద్ద గిన్నెను నీటితో నింపి దాని లోపల అడుగున రంధ్రం ఉన్న మరో ఖాళీ గిన్నెను అమర్చడం జరిగింది. తద్వారా లోపల గిన్నెలో నీరు పైన రంధ్రం ఉన్న గిన్నెలోకి చేరి అది నిండగానే అక్కడి విద్యార్థులు గంట కొట్టి సమయాన్ని తెలియజేసేవారు. ఇలా ఘటిక యంత్రం సాయంతో సమయం తెలుసుకునేవారు. 1000 సంవత్సరాల క్రితం భారతదేశం, చైనా, బాబిలోన్ మరియు ఈజిప్ట్లోనూ మహంజోదర నుండి తవ్విన కుండలని నీటి గడియారలుగా ఉపయోగించినట్లు ఆనవాళ్లు బయటపడ్డాయి. జ్యోతిష్కుడు వరాహమిర యొక్క పంచ సిద్ధాంతికలో ఘటిక యంత్రం గురించి వర్ణించారు. ఇలా కొన్ని 1000 సంవత్సరాల క్రితం గడియారాలు, సన్డైల్స్ కంటే ముందుగానే ఘటిక యంత్రాన్ని వాడారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ప్రాచీన కాలం నాటి టైం టెల్లర్ ఘటిక యంత్రం గురించి, దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోకండి.